తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, మంచు విష్ణు శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి వేదత పండితులు ఆశీర్వచనాలు అందించారు. మొన్న టీడీటీ నిర్వహించిన సుందరకాండ పారాయణ ముగింపుకు అనుకోకుండా రావడం జరిగిందని నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే నేడు సుందరకాండలో బాలకాండ పారాయణం ప్రారంభానికి వచ్చానన్నారు. కరోనా మూడో దశ ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో టీటీడీ బాలకాండ పారాయణం ప్రారంభించడం ఎంతో గొప్ప విషయమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సినిమా రంగం కూడా తొందరగా కోలుకోవాలని, సినిమా హాల్స్ తొందరగా తెరుచుకోవాలని స్వామివారిని వేడుకున్నానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈసారి ఒక అద్భుతం జరిగింది. ప్రతిసారి నాకు ఏదో ఒక స్వామివారు ఏదో ఒక మంచి స్వీట్ ఇస్తారు ఆయన. ఈసారి సుందరకాండ ముగింపు నేను అనుకోకుండానే రావడం జరిగింది. సుందరకాండలో 4 సార్లు పాల్గొన్నాను నేను. మనం ఆ సుందరకాండ జరగను జరగను ఒక 60 రోజులకి అయోధ్యలో రామ మందిరం ప్రారంభించడం, అట్లాగే ఇంకా కొన్ని రోజులు జరిగేటప్పటికి ఆంజనేయ స్వామి పుట్టిన జన్మస్థలం మన అంజనాద్రిలో ఇక్కడ అని అందరూ పెద్దలందరూ కలిసి దాన్ని నిర్ణయించడం, చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగినాయి. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అట్లాగే ఈవేళ SVBC వారు టీటీడీ